Hello friends, welcome to my channel. మనం ఈ వీడియో లోపల అర్రే టైప్స్ గురించి చూద్దాం. డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో అర్రేస్ లోపల అవి చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్రే అంటే ఏంటంటే ఇట్స్ ఎ సీక్వెన్షియల్ వే ఆఫ్ స్టోరింగ్ ద వాల్యూస్ of same kind of values here. It's, remember guys, it's a sequential. That means you can't, if you have 5 unnai ante 1 2 3 4 5 ante index anedi 0 to 4 వరకు ఉంటది, అది సీక్వెన్షియల్ గా ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఆ వాల్యూస్ కూడా సేమ్ టైప్ ఉండాలి. ఇంటీజర్స్ ఉంటే ఇంటీజర్సే ఉండాలి, అంతే తప్ప ఇంటీజర్స్ ఉండి ఇది కరెక్ట్ టైప్ అన్నట్టు చూస్తే ఇక్కడ కరెక్ట్ టైప్ అన్నట్టు. ఓకే, బట్ ఇలా కాకుండా ఇలా ఉంటే 1, లైక్ కార్తిక్, మళ్ళీ 2, 3, UiPath, ఇలా ఉంటే ఇది అవేస్ కాదు బేసికల్లీ. ఓకే, ఇవంతా పైథాన్ లాంటి డైనామికల్ లాంగ్వేజ్ లోపల లిస్ట్ కిందికి వస్తుంది. బట్ .NET అనేది స్ట్రిక్ట్లీ టైప్ లాంగ్వేజ్, సో ఇది ఇట్స్ నాట్ సపోర్టెడ్ హియర్. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి, సీక్వెన్షియల్గా ఉండాలి. సీక్వెన్షియల్ ఐ మీన్ టు సే బై ఇండెక్స్ హియర్. ఓకే, సో అది దట్స్ కాల్డ్ అవేస్ హియర్. అండ్ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ చూద్దాం ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో దీంట్ లోపల. ఐ లిస్టెడ్ డౌన్ దెమ్ సంథింగ్, సో లెట్స్ గో అండ్ ఇంప్లిమెంట్ బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దాట్. సో వాట్ ఐ విల్ డూ ఈస్, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వాల్యూస్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ అనే. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు డ్రాగ్ హియర్. ఫైన్, సో మనం ఇక్కడ ఒక అవేని ఎట్లా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ చూస్తే కిందికి వెళ్తే బ్రౌజ్ అవే ఆఫ్ టైప్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ తెచ్చుకోవచ్చు. సో మనం ఇంటీజర్ టైప్ తీసుకుందాం. ఓకే, అండ్ డిఫాల్ట్గా వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి ఫ్రెండ్స్ అంటే 1, 2, 3, like 5, 6 ఇలా. ఓకే, ఇది డిఫాల్ట్గా అసైన్ చేసేస్తున్నాం వాల్యూస్ని. మనం డైనమికల్గా ఎలా అసైన్ చేయాలో కూడా చూద్దాము, బట్ ప్రజెంట్గా డిఫాల్ట్గా ఎలా అసైన్ చేస్తున్నామో చూస్తున్నాం. ఓకే, దీంట్లో ఉన్న వాల్యూస్ని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూస్ని ఎలా తెచ్చుకోవాలి. సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ వే ఆఫ్ ఇనిషియలైజింగ్. మనం ఇది కంప్లీట్ చేసాం. ఓకే, దానిలో ఒక్కొక్క వాల్యూని ఎలా తెచ్చుకోవాలి ఇండెక్స్ నుంచి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి సిచ్యువేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఒకటి వేరియబుల్ తీసుకుంటున్నా n1 అని చెప్పి, like number 1 అని చెప్పి మీనింగ్. ఓకే, సో పలా అజైన్ యాక్టివిటీ లోపల ఏం చేస్తానంటే ఆ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, ఇఫ్ ఐ టేక్ like 0 ఐ విల్ గెట్ ద ఫస్ట్ వన్. ఓకే, సో దాన్ని మనం రైట్ లైన్లో పెట్టేసుకొని రాస్తాం n1.toString. ఓకే, దీన్ని రాస్తాం, చూద్దాం ఏ వాల్యూస్ వస్తాయో. ఫస్ట్ వాల్యూ కావాలి మనకు. సో ఆ రకంగా మనము చూసినట్లయితే మనకు వచ్చింది ప్రాపర్గా. సో మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 5 ఇచ్చామంటే ఎక్సెప్షన్ వస్తుంది అన్నట్టు, ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి 4 వరకు మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఒకసారి 4 ఇద్దాం, లాస్ట్ వాల్యూ చూద్దాం, తర్వాత 5 ఇచ్చి చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పి. సో నేను ఇప్పుడు 4 ఇచ్చాను, నాకు లాస్ట్ వాల్యూ వచ్చింది చూసినట్లయితే. ఇప్పుడు 5 ఇచ్చాను అనుకోండి, ఆ ఎలిమెంట్ లేదు కదా. సో ఏమవుతుందంటే నాకు ఎక్సెప్షన్ వస్తుంది అన్నట్టు, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, లేకుంటే అదే అవుట్ ఆఫ్ సైజ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చూసినట్లయితే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. అలా అంటే ఇక్కడ 5 ఉన్నట్లయితే ఇండెక్స్ అనేది 0 to 4 వరకు ఉంటుంది అన్నట్టు. ఓకే, దానికనే ఎబో ఇండెక్స్ చూసినట్లయితే వర్క్ అవుతుంది, ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. సో అలా మనం డిఫాల్ట్ ఒక్కొక్క వాల్యూస్ని తెచ్చుకోవచ్చు బై ఇండెక్స్. ఓకే, సో అది ఇప్పటివరకు మీకు అర్థమై ఉండొచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. సో మనం ఫర్ ఈచ్ లూప్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఒక్కొక్క వాల్యూ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి చూద్దాం. సో ఫర్ ఈచ్ లోపల లూప్ని పుల్ చేసా ఇక్కడ నుంచి ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్ నుంచి. దెన్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది ఐటమ్ అనేది. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, ఇంటీజర్ 32 టైప్ కదా. సో మనం అదే డిఫరెంట్ టైప్ తెచ్చుకోవడం బెటర్, ఇంటీజర్ 32 టైప్ని. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే టు గెట్ డిఫరెంట్ వాల్యూస్ తెచ్చుకోవడానికి నేను ఒక రైట్ లైన్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ డిస్ప్లే పర్పస్ అన్నట్టు. మనకు వాల్యూ కావాలనుకుంటే మళ్ళీ మనము డిఫరెంట్ వేస్తో మనం తెచ్చుకోవచ్చు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్ ఐఎమ్ యూజింగ్ దిస్ రైట్ లైన్ హియర్. ఓకే, సో యా డిలీట్ దిస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ వస్తాయి అన్నట్టు సీక్వెన్షియల్గా. ఓకే, ఇక్కడ ఇది లేదు కదా మనకి. ఓకే, దీనికోసం ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. వాల్యూస్ ఆఫ్ 32 ఇంటిజర్ 32 ఓకే డిఫరెన్స్ ఉంది. సిస్టమ్ 32కి ఇంటిజర్ 32కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తే అవుట్పుట్ లోపల అన్ని వాల్యూస్ అనేవి ప్రింట్ అయినాయి. సో ఆ రకంగా మనము డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని తెచ్చుకోవచ్చు యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఓకే సో ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్ టిల్ దిస్ టైమ్. సో విల్ సీ అదర్ ఆపరేషన్స్ చూద్దాం. సో ఇలా ఫర్ ఈచ్ లూప్ చేసి లూప్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే సో ఇప్పుడు మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఏమున్నాయి వాల్యూస్ 1 2 4 5 6 కదా. సో మనం యావరేజ్ కనుక్కోవాలంటే ఇలా, సో దానికోసం అని చెప్పి నేను ఏం చేస్తానంటే యావరేజ్ అనేది యూజువల్గా డబుల్ టైప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో జస్ట్ గో ఫర్ ద బ్రౌజ్ టైప్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద వాల్యూస్ లోపల డబుల్ అని చెప్పి టైప్ చేయండి. డబుల్ టైప్ చేస్తే చాలా వస్తాయి దీంట్లోపల. సో దీంట్లో మనం ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు చూస్తే ఇది ఫ్రెండ్స్ మైక్ MSR లిబ్ దాంట్లో టైప్ తీసుకున్నాను. సో ఏం చేస్తున్నానంటే నేను యావరేజ్ కనుక్కుంటున్నాను. ఇప్పుడు యావరేజ్ అంటే 1 + 2 + 4 + 5 + 6 / 5 కదా. అలా యావరేజ్ అనేది కనుక్కుందాం ఎంత వస్తుంది అని చెప్పి. సో యావరేజ్ అనేది సో మనకు అది ఇక్కడ రాస్తాం ఎంత వాల్యూ ఉంది యావరేజ్ అని చెప్పి. యావరేజ్ ఈస్ average.toString. ఓకే ఫ్రెండ్స్ సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసినట్లయితే యావరేజ్ అనేది 3.6 ఉంది. అలా మనం యావరేజ్ అనేది కనుక్కోవచ్చు అన్నట్టు. ఓకే సో అలానే మనం సమ్ కనుక్కోవాలంటే ఎలా అంటే అన్ని వాల్యూస్ని ఎలా తెచ్చుకోవాలి, అన్ని వాల్యూస్ యొక్క సమ్ ఎలా తెలుసుకోవాలి అంటే సమ్ అనేది ఒక ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. సో సమ్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎందుకంటే డబుల్ టైప్ ఇచ్చాను. సో ఎవరు వస్తారో లేదో చూద్దాం. నాకు తెలిసి రాకపోవచ్చు ఎందుకంటే ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అలా సమ్ కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టు మనం. సో మనం ఏమేమి అనుకున్నాము సమ్ ద వాల్యూస్ ఆఫ్ అవేస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సమ్ డాట్ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. యావరేజ్ కూడా డాట్ యావరేజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఓకే కంటైన్స్ ద వాల్యూస్ ఆర్ నాట్. ఒక వాల్యూ అనేది కంటైన్ అవుతుందా లేదా ఓకే చూద్దాం అది. సో కంటైన్స్ ఏ వాల్యూ నాట్ అనేది ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ అది మనకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒక అవే లోపల మనకు ఒక వాల్యూ ఒక టైప్ ఆఫ్ వాల్యూ ఉంటే మనం ఒక కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో ఆ టైం లోపల యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఎలా తెచ్చుకోవాలంటే AR డాట్ జస్ట్ టైప్ కంటైన్స్ విల్ గెట్ ఇట్. ఓకే కంటైన్స్ ఆఫ్ ఒక వాల్యూ తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 1 2 4 5 6 కదా. సో 4 చూద్దాం ఉందా లేదా అని చెప్పి. ఓకే సో 4 అనేది చూస్తే ఇది బూలియన్ టైప్ ఫ్రెండ్స్. సో ఐ అసైనింగ్ ఏ బూలియన్ టైప్ ఇయర్. ఓకే సో ఇక్కడ ఏంటంటే వాల్యూ ఈస్ ఫౌండ్ ఆర్ నాట్ పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫైండ్ డాట్ టు స్ట్రింగ్ అని ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఫైండ్ అనేది చూపిస్తుంది అంటే ట్రూ అని చూపిస్తుంది ఎందుకంటే వాల్యూ ఉంది కదా. సో అలా మనకి ఇలా చూస్తే ట్రూ అని చూపిస్తుంది. ఓకే ఒకవేళ వాల్యూ లేని వాల్యూ ఇస్తే ఏమవుతుందంటే ఫాల్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో లెట్ మీ గివ్ ఇట్ యాస్ 40 విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద అవే రైట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఫాల్స్ అని చెప్పి చూపించాలి. సో చూద్దాం. సో చూస్తే మనకు ఫాల్స్ అని చెప్పి వచ్చింది కదా ఫ్రెండ్స్. సో అలా మనం ఉందా లేదా అని చెప్పి కనుక్కోవచ్చు అన్నట్టు. సో ఆ రకంగా ఇది యూస్ అవుతుంది ఫ్రెండ్స్ కంటైన్స్ ఏ వాల్యూ అన్నారు. సో మనం కంప్లీట్ చేసాం ఇది. దెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఏ అవే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే సో సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ జస్ట్ టైప్ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇది n1కి అసైన్ చేసుకుంటున్నా అంటే ఇంటీజర్ టైప్కి అసైన్ చేసుకుంటున్నా. ఓకే అది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అన్నట్టు. ఓకే కౌంట్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పి డిస్ప్లే చేస్తున్నా n1 డాట్ టూ స్ట్రింగ్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్ సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను విల్ సీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పి. చూసినట్టయితే 5 వాల్యూస్ ఉన్నాయి అన్నట్టు. ఓకే సో ఒక్కసారి మనం దీని వాల్యూస్ చేంజ్ చేద్దాం ఇంకొకటి పెట్టేద్దాం మనకు 6 కావాలన్నట్టు అప్పుడు సంథింగ్ లైక్ దిస్. ఓకే సో పెట్టేసినట్లయితే మనకు ఇప్పుడు 6 వస్తాయి. చూస్తే 6 వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఆ వాల్యూస్ డిస్ప్లే అయినాయి కింద. సో ఆ రకంగా మనము తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హౌ మెనీ ఎలిమెంట్స్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ డైనమికల్గా ఎలా ఇన్షియలైజ్ చేయాలి అని చెప్పి, సో మనం ఇంతవరకు ఇక్కడ స్టాటిక్గా ఇన్షియలైజ్ చేసి ప్రాపర్టీస్ చూసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక అవేని క్రియేట్ చేసుకుని యా ఫ్రెండ్స్. సో మనకు తెలిసింది ఏంటంటే అవేస్ అనేవి ఎప్పుడు స్టాటిక్గా ఉంటుంది. సో దాని లెంత్ అనేది దాని సైజ్ అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి ఇప్పుడు మనం దాన్ని డైనమికల్గా అసైన్ చేయాలి వాల్యూస్ అంటే మనకు డైనమికల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలియదు కదా ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ టైప్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే L1 అని చెప్పి ఒక లిస్ట్ టైప్ని తీసుకున్నానంట. ఓకే, సో ఈ లిస్ట్ టైప్ లోపల లిస్ట్ టైప్ ఏది ఇక్కడ ఉంటుంది L1 అని చెప్పి ఒక లిస్ట్ టైప్ తీసుకొని ఇక్కడ దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా న్యూ లిస్ట్ అని చెప్పి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము ఈ అవేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తున్నాం కదా 1 by 1 ప్రీవియస్లీ. సో దీంట్లో ఏం చేస్తున్నామంటే ఆ లిస్ట్కి యాడ్ చేసుకుంటున్నాం అన్నట్టు వాల్యూస్ని, అక్కడ ఉన్నటువంటి లిస్ట్లోకి వాల్యూస్ అనేవి యాడ్ అవుతూ వస్తున్నాయి అన్నట్టు. సో ఈ యాడ్ అయినాక మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ లోపల దాన్ని అవేలోకి కన్వర్ట్ చేస్తున్నాం యూజింగ్ .toArray అని చెప్పి ఫంక్షన్ యూజ్ చేసి డైరెక్ట్గా అవేలోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఆ రకంగా మనము డైనమికల్గా వాల్యూస్ తెచ్చుకోవచ్చున్నట్టు. ఒక్కసారి జస్ట్ నేను చూపిస్తాను ఇది ఎలా ఎన్ని వాల్యూస్ వస్తున్నాయని చెప్పి చూపిస్తాను. సో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి, దాంట్లోకి వాల్యూస్ అనేవి ఏవి తెచ్చేసుకోవాలి యూజింగ్ ఇక్కడ చూస్తే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఓకే, యూజింగ్ యాడ్ టు కలెక్షన్ అని చెప్పి మెథడ్ పెట్టుకొని ఆ వాల్యూస్ అనేవి లిస్ట్లో పెట్టేసుకోవాలి. లిస్ట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక అవేలోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనము ఏంటంటే ఈ రకంగా మనం డైనమికల్గా వాల్యూస్ని యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఇట్స్ ఇన్ఫర్మేటివ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.